రామానుజాచార్యుల వారు గోపుర శిఖరాన్ని ఎక్కి సర్వజనులకు కూడాను ఆయన నారాయణ అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు. కుల వ్యవస్థను రూపుమాపటానికి సర్వ సమానత్వాన్ని నిరూపించటానికి ఆనాడు మహనీయులైనటువంటి ఆచార్యులు వివిధములైన ప్రయత్నాలు చేశారు. వైష్ణవ సంప్రదాయం ప్రవర్ధిల్లిన తర్వాతనే దేశంలో విష్ణు గీతములు ఆలాపించేటువంటి మాలదాసరులు కొన్ని వందల వేల మంది వచ్చారు. రాయల వంటి చక్రవర్తి కూడా తన ఆముక్తమాల్యద కథలో మాలదాసరి కథ ప్రత్యేకంగా చెప్పాడు. ఆ రోజుల్లో కూడా దళితులను ఉద్ధరించాలి, వాళ్ళ అజ్ఞానాన్ని పారద్రోలాలి అని ప్రయత్నించారు. ఆ ప్రయత్నించిన వాళ్ళల్లో శఠగోపయతి కూడా ఉన్నాడు అని కనిపిస్తుంది. కరుణా కటాక్ష నిబిడ జ్యోత్స్నా దళితాశ్రిత జన దురిత ఛలగాఢద్వాంత సమితి. ఆయన దళితులైనటువంటి వాళ్లకు అంధకారాన్ని పోగొట్టేటువంటి జ్ఞానపు వెన్నెలలను ప్రసరింపజేసిన వాడు ఆ మహాపురుషుడు అని అంటాడు అలసాని పెద్దన గారు. అంతేకాక మనుచరిత్రలో మాత్రమే కాక అంతకుముందు రచించినటువంటి హరికథాసారం అనే గ్రంథంలో కూడా తన గురువుగారిని గురించి చెప్తాడు. శఠగోపయతికి కలతరు కుఠార రూపమతికి శఠ గురుమత హృత్కర్మఠ నిరతికి చతురాగమ పఠనాయత నియతికి అజపాధిక భృతికిన్ అంటాడు. మా గురువుగారు ఎట్లాంటి వారు అనుకుంటున్నారు మీరు? ఆయన కలతరు కుఠార రూపమతి, దుష్టులైన బుద్ధి కలిగిన వాళ్లకు గండ్రగొడ్డలి లాంటి వాడు మా గురువుగారు. అంటే అవసరమైనప్పుడు వాదించి శత్రు పక్ష విచ్ఛేదనము చేసేటువంటి మహాపండితుడు మా గురువుగారు శఠగోపయతి. శఠ గురుమత హృత్కర్మఠ నిరతికి. గురుమతం ఇదొక విచిత్రమైనటువంటి పదం. మనుచరిత్రలో గురు విద్య కొలుతున్ మద్గురు విద్యానిలయున్ అన్న చోట మద్గురును విద్యానిలయును అనే కాక గురు విద్య అన్న పదం కూడా కనిపిస్తుంది దాంట్లో. గురు విద్య, గురుమతం అన్న పదాన్ని కూడా ప్రయోగించాడు పెద్దన్న. గురు విద్య, గురుమతం, దేశంలో ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయం ఉన్నది. దేవతారాధనలు చేస్తారు, మంత్రజపాలు చేస్తారు, పూజలు చేస్తారు, దేవతలను సాక్షాత్కరించుకుంటారు. గురువు యొక్క కరుణ వల్ల సాధ్యం. ఈ గురు భక్తిలో ఇంకా సుదూరం పోయినటువంటి వాళ్ళు గురువే దేవత అని భావిస్తారు. గురువే నా దేవత, ఆయన సర్వదేవతా స్వరూపుడు. గురుర్బ్రహ్మ, గురుర్ విష్ణుర్, గురుర్ దేవో మహేశ్వర. అట్లా లలిత సంప్రదాయంలో అట్లాంటిది వచ్చి గురు పాదుక, ఇతడు పాదుకాంత దీక్షాపరుడు అని అంటారు. అంటే గురుపాదుకలను ఉపాసించేటువంటి వాడు. పాదుకే గురుపాదుకే, గురుపాదుకలను ఉపాసిస్తాడు, గురువును దేవతగా భావిస్తాడు. అందుకే పాదుకాంత దీక్షలో గురుపాదుక చెప్పేటప్పుడు గురువే అన్ని అని చెప్తూ హంస శివస్సోహం, అతడు హంసస్వరూపుడు, నేనే ఆ హంసను, నేనే శివుణ్ణి అని చెప్తూ ఆ గురువు యొక్క మణి పాదుకలను నేను పూజిస్తున్నాను అని గురువు పేరు చెప్తాడు. ఇలా గురువు, పరమగురువు, పరమేష్ఠి గురువు, పరాపర గురువు, ఒకళ్ళపైన ఒకళ్ళు, ఒకళ్ళ పైన ఒకళ్ళు. ఇలా ఈ గురు పరంపరకు ఎంతో విలువ ఇచ్చి కొంతమంది గురువుని ఆరాధించేవాళ్ళు ఉన్నారు. పాశ్చాత్య దేశాలలో ఒక వ్యక్తి, ఆయన సైంటిఫిక్ రీసెర్చ్ చేసి ఒక విశిష్టమైన విశేషమైన అంశాన్ని కనిపెట్టాడు. సిద్ధ గురువు యొక్క ఫోటో ఎదురుగా పెట్టుకొని అక్కడ కనుక ధ్యానం చేసేటట్లయితే ఆ చిత్రంలో నుంచి లేక ఆ బొమ్మలో నుంచి జడ్రేస్ వస్తవి అని అన్నాడు ఆయన. జడ్రేస్ అనే ఉన్నాయా? ఎక్స్రేలను అందరూ ఎరుగుదురు ఇవాళ మెడికల్ వరల్డ్లో, వైద్య ప్రపంచంలో. కానీ జడ్రేస్ ఉన్నవి అని అతడు కనిపెట్టాడు. అంటే సిద్ధులైనటువంటి గురువులను ఆశ్రయిస్తే, వారి ముందు కూర్చొని జపం చేస్తే, ధ్యానం చేస్తే,
వారు భౌతికంగా దొరకనప్పుడు వారి చిత్రాన్ని పెట్టుకొని చేసినా సరే వాటిలో నుంచి అద్భుతమైనటువంటి తేజ ప్రసారం జరుగుతుంది అని అంటాడు ఆ జర్మన్ సైంటిస్ట్. అలసాని పెద్దన అలా చేశాడా అని అనిపిస్తుంది. ఎందుకంటే తన గురువు గారిని గురించి చెప్తూ అజపాధిక భృతికిన్ అన్నాడు ఆయన. చతురాగమ పఠనాయత నియతికి అజపాధిక భృతికిన్. వైష్ణవ సంప్రదాయంలో ముక్తి అంటే విష్ణులోకానికి వైకుంఠానికి పోవటమే ముక్తి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ దేవతాలోకానికి వెళ్ళినా సాలోక్యము సామీప్యము సారూప్యము సాయుధ్యము అని నాలుగు రకాలైనటువంటి ముక్తులు ఉన్నాయి. సాలోక్యం అంటే ఆ లోకంలోకి వెళ్ళటం, ఏదో లోకానికి ప్రవేశిస్తారు, ఎక్కడో ఉంటావు, నీకేదో కావలసిన సౌకర్యాలు ఇస్తుంటారు. సామీప్యము అని అంటే ఆ స్వామి సర్వలోకేశ్వరుడు ఆయనకు దగ్గరగా ఉండేటువంటి అవకాశం రావటం. సారూప్యము అంటే ఆయన యొక్క రూపం కూడా వచ్చేస్తుంది. సాయుధ్యము అంటే ఆయనలో కలిసిపోవటం అని చెప్పు. జగద్గురు శంకరాచార్యుల వారు గంగా కాశీలో ఉండి గంగా తీరంలో ఉన్నప్పుడు ఓ శ్లోకం చెప్పాడు. కాశీలో ఉన్న వాళ్ళంతా ఏమవుతారు, అక్కడ మరణించినటువంటి వ్యక్తిని ఆ జీవుణ్ణి భైరవుడు తీసుకువెళ్ళి విశ్వనాథుడి ముందు హాజరు పెడతాడు. విశ్వనాథుడు అతడి యొక్క దక్షిణ కర్ణములో ప్రణవాన్ని ఉపదేశిస్తాడు. ఆ ప్రణవాన్ని ఉచ్చరించగానే ఆ వ్యక్తి ఇంకా మళ్ళీ తిరిగి రాకుండా పునర్జన్మ లేకుండా కైలాసానికి వెళ్ళిపోతాడు, ముక్తికి వెళ్ళిపోతాడు. ఒకసారి కాశీలో విష్ణుమూర్తి కనిపించిందిట. ఇక్కడ ఉన్న వాళ్ళను కొంతమందిని వైకుంఠానికి మాత్రం ఎందుకు పంపించకూడదు, అందరూ కైలాసానికే వెళ్ళాలా ఏమిటి అని అనుకున్నాడు ఆయన. త్వత్తీరే మణికర్ణికే హరిహరౌ సాయుజ్య ముక్తి ప్రదౌ వాదంతౌ కురుతే పరస్పరముభౌ జంతో ప్రయాణోత్సవే. ఒక జీవుడు మరణించబోతున్నాడు. మరణించబోతూ ఉంటే హరిహరులను ఇద్దరు వాదించుకున్నారట. మద్రూపో మనుజోయమస్తు హరిణా ప్రోక్త శివ తత్క్షణాత్ తద్దేహాత్ సముపాగతో గరుడగో శ్రీవత్స చిహ్నో హరిహి. ఆ జీవుడు వెళుతూ ఉంటే విష్ణుమూర్తి వీడిని నా లోకానికి పంపిద్దామని అనుకొని శివుడితోటి ఇతడు నా రూపమును చెందునుగాక అన్నట్టు.